స్టేట్స్ లో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా 6 నెలల కాలంలో 7 బ్యాక్టీరియా కేసులను గుర్తించినట్లుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇది నిరంతర అధ్యయనంలోని భాగమని ఇందులో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపింది. చైనాతో పాటుగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వెలుగు చూసిన చిన్న పిల్లల శ్వాసకోశ ఇన్ఫెక్షన్తో పాటు వీటిని సంబంధించినటువంటి ఉన్నట్లు జాతీయ మీడియాలో వచ్చిన కథనాలు కూడా వాస్తవం కాదని అవి ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నట్లుగా పేర్కొంది. భారతీయ వైద్య పరిశోధన మండలి పరిశీలనలోని భాగంగా ఈ ఏడాది ఢిల్లీ ఎయిమ్స్ మైక్రోబయాలజీ విభాగం చేపట్టిన 611 నమూనా తనిఖీలో మైకోప్లాస్మా నియామాను కూడా ఎక్కడ గుర్తించలేదని నిమోనియాను కూడా ఎక్కడ కూడా గుర్తించలేదని అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్ నుంచి పూణే వెళ్తున్నాం.